ओम साईराम वेलकम टू अवर चैनल आश्रिता बंगारु इरोजेते मेमु शिर्डी अयिते बयलुदेरामंडी सुमारु 30 गंटल प्रयाणम चेसिन तर्वात अयिते साईनगर अयिते चेरुकुन्नामु इदेंडी साईनगर शिर्डी इक्कड नुंची मेमु भक्ति निवास कि अयिते वच्चेसामंडी भक्ति निवास लो अयिते रूम बुक चेसुकोवाली ऑनलाइन लोन मात्रमे बुक चेसुकोवाल्सि उंटुंदी भक्ति निवास एंटर अमी इकड खचिंग मन आधार कार्ड चूपस्ते मन की रूम अच्छे अलो चेस्टर मन एंतम उन्मो अंतम मन चूपा आधार कार्ड मन भक्ति निवास एंटर आवगा फस्टे मन की बाबावारी फोटो कम डैरक्ट वस्ते इकड़ मन की रूम इवर खचिता मन आईन बुक् इकड़क रावासी भक्ति निवास मन की रूम 250 रूपीस की मतमे वस्तु एन रोजलना तस्कुँ का मन रेन्यूअल चुस्काली इकड़ भोजन पड़ता मन प्रसाद का इकड मन भोजन चेसे सदमे इकड़ी मोता मन के की इच्छेस भक्ति निवास मोतम ब्लाकलिए मैं एफ ब्लाक रूम वो ఇప్పుడైతే ఎఫ్ బ్లాక్ లోకైతే మనం ఎంటర్ అవుతున్నాము ఇక్కడైతే టీ క్యాంటీన్ ఉంది టీ క్యాంటీన్ లో రేట్స్ చూడండి ఎంత తక్కువ రేట్ ఉన్నాయో టీ అయితే 2 రూపీస్ కాఫీ 3 రూపీస్ మిల్క్ 3 రూపీస్ మినరల్ వాటర్ 10 రూపీస్ చాలా తక్కువ రేట్ ఉన్నాయండి మనం పిల్లలతో వెళ్తే కూడా మనం నచ్చింది ఏదైనా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఇదేండి మా బ్లాక్ రూమ్లోకి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యాక మేము మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము ఎందుకంటే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర అయితే టికెట్స్ అయితే ముందుగా కొనుక్కోవాలండి మాకైతే తెలియక మేము అయితే సర్వదర్శనానికి అయితే బయలుదేరాము అంటే మేము వెళ్ళేసరికి టికెట్లు అయితే ఇవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్ అయితే ఇస్తారు మేము వెళ్ళేసరికి అయితే టికెట్లు లేవు కాబట్టి మేము సర్వదర్శనానికి అయితే బయలుదేరాము చూసారా ఎంత క్రౌడ్ గా ఉందో చాలా క్రౌడ్ గా ఉంది సైడ్ ఉన్నంత మొత్తం అంత లైన్ ఏండి టెంపుల్ లోకి వెళ్ళాలంటే చాలా లైన్లు దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది అంతే కదండి లైన్ లో చాలా కుక్కలు కూడా ఉన్నాయి బాబావారికి కుక్కలు అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ కూడా దేవస్థానం వాళ్ళు అయితే కుక్కల్ని పెంచుతున్నారు అవి కూడా ఏమ అనుకున్నా వాటంతా అవి తింటూ ఏదైనా వేస్తే తింటూ పడుకునే ఉంటాయి ఇదంతా లైన్ ఏండి మనం బాబావారికి అయితే ప్రసాదం అయితే ఏదైనా పట్టుకెళ్ళాలంటే ఇక్కడ ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి అక్కడ పాలకోవాలు ఏదైనా ఖర్జూరాలని ఏదైనా సరే మనం తీసుకోవచ్చు మనకి నచ్చిన ఐటమ్ తీసుకుని బాబావారికి నైవేద్యంగా పెట్టొచ్చు దానిని తిరిగి మనకి ప్రసాదంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడైతే ఎక్కువగా పాలకోవాలు అయితే కొని బాబావారికి ప్రసాదంగా పెడుతున్నారు దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం నుండి బయటికి వచ్చేసరికి అయితే మాకు చీకటి పడిపోయింది ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి షిర్డీలో నైట్ చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి అసలు ఎటు చూసినా కూడా షాపింగ్ మాల్లే ఉన్నాయి కాస్ట్ కూడా తక్కువగా ఉన్నాయి మనం అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ షాపింగ్ చేసుకుంటుంటే బాబావారి చావడి కనిపిస్తుంది చావడి పక్కనే ద్వారకామాయి కూడా ఉంటుంది మనమైతే ఇప్పుడు చావడి వైపుకి వెళ్దాము ఇదైతే ముఖ దర్శనం లైన్ అంటండి దీనికి కూడా టికెట్ ఉంటుందేమో మాకైతే తెలియదు ఇక్కడ చూసారా ఈ నచ్చు సాయిబాబా లాగే కనిపించారు నాకు అందుకే వీడియో తీశాను ఇదేండి చావడి బాబావారి చావడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము
చావడితోనే బాబావారు పడుకునేవారంట. ఇదిగోండి చావడి. ఇక్కడైతే బాబావారి ఫోటో అయితే ఉంది, కానీ లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా అయితే దర్శనం ఏర్పాటు చేశారు. రెండు చోట్ల కూడా బాబాగారి ఫోటో మాత్రమే ఉంది. ఈ చావడి, ఈ చావడి పక్కనే ద్వారకామాయ కూడా ఉందండి. ఈ ద్వారకామాయ అండి, ఇక్కడ చూసారా లైవ్లో మనకి టీవీలో బాబాగారి హారతి పాట అది చూపిస్తున్నారు. ద్వారకామాయ అండి, ఇక్కడ కూడా చాలా క్రౌడ్గా ఉంది. అయితే ఇక్కడికైతే మాకు కెమెరా కానీ ఫోన్ కానీ అలో చేయట్లేదు. ద్వారకామాయలో అయితే బాబాగారు కూర్చున్న ఆసనం ఉంది. ఇదైతే ముఖ దర్శనానికి వెళ్తున్నారు. ఇంకా మనమైతే భోజనశాలకి అయితే బయలుదేరుతున్నామండి, ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. సాయి అన్న ప్రసాదాలయ్యాకైతే వెళ్తున్నాము. సాయి అన్న ప్రసాదాలయ్యకి అయితే మేము ఆటోలో వెళ్ళాము. ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ చేస్తారు, నైట్ అయిపోయింది కదా. ఎగ్జిబిషన్లోంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎగ్జిబిషన్ దాటగానే అయితే మనకి సాయిబాబా వారి అన్న ప్రసాదాలయ్య అయితే మనకు కనిపిస్తుంది. ముందుగా అయితే అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే కనిపించిందండి. లోపలికైతే వెళ్ళాము. లాస్ట్ ఇంకా మేమే ఉన్నాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. భోజనం అయితే బాగుంది. ఒక్కో పూట ఒక్కొక్క రకంగా పెడతారంట కర్రీస్. ఇక్కడైతే పెద్దగా ఉంది. బాబాగారు వంట వండుతున్న విగ్రహం అయితే చాలామందిని ఆకర్షిస్తుంది. ఇక్కడైతే ఒకసారైనా భోజనం చేయాలని మేము వచ్చామండి. వచ్చి భోజనం అయితే చేస్తాము. తిరిగి మళ్ళీ భక్తి నివాస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నైట్ భక్తి నివాస్ దగ్గర కూడా చాలా బాగుందండి. చూసారా వాటర్ ఫాల్స్ లాగా, చిన్ని వాటర్ ఫాల్స్ లా పెట్టారు, కలర్ఫుల్గా పెట్టారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా మా జున్ను అయితే ఆడుకుంటూనే ఉంది అక్కడ. చాలా బాగుంది చూస్తుంటే, చూడండి. ఇంకైతే మార్నింగ్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే కొనుక్కోవచ్చండి, కానీ 5 రూపాయలకి దొరికే బ్రేక్ఫాస్ట్ అయితే ఓన్లీ షిర్డీలోనే ఉందని చెప్పొచ్చండి. ఇదిగోండి ఇదే. మార్నింగ్ అయితే టిఫిన్ గురించి అయితే భక్తి నివాస్ దగ్గర అయితే లైన్ ఉందండి. అయితే నేను వెళ్ళాను. 5 రూపాయలకి అయితే టిఫిన్ అన్నారు. ఇంకే ప్యాకెట్ ఇచ్చారు. ప్యాకెట్లో అయితే 5 పూరీలు ఉన్నాయి, అలాగే ఒక కర్రీ ఉంది, ఒక స్వీట్ ఉందండి. చాలా బాగున్నాయి. బయట తినే కన్నా మనం దేవుడి ప్రసాదంగా ఇవి తింటైతే నాకు చాలా నచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.